ప్రయత్నంలో ఏ1 ముద్దాయి చంద్రబాబే. ఈరోజు ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీని తెలుగు దొంగల పార్టీగా, తెలుగు ద్రోహుల పార్టీగా, ఈరోజు తెలుగు దాల్ పప్పు పార్టీగా మార్చేసి ఏ విధంగా జగన్ గారిని ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేకుండా ఆయన మీద హత్యాయత్నం చేసి అది తప్పించుకునేసరికి ఎలా తప్పించుకున్నాడు అన్న ఫ్రస్ట్రేషన్తో ఆయన మాట్లాడే మాటలు మనం స్పష్టంగా చూస్తున్నాం. ఎందుకంటే ఈరోజు జగన్ గారు మామూలు వ్యక్తి కాదు. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ప్రేమించే వ్యక్తి, ప్రతి ఒక్కరు కూడా రాజశేఖర రెడ్డి గారి తర్వాత మళ్లీ తమని కష్టాల నుంచి బయటపడేసే దేవుళ్లాగా చూసే వ్యక్తి. ఆయనకి అండగా ఎన్ని లక్షల మంది ఆయనతో పాదయాత్ర చేస్తున్నారో మనం చూస్తున్నాం. అలాంటి వ్యక్తిని ఈరోజు ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేకుండా ఏ విధంగా అడ్డు తొలగించుకోవాలన్న ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేశాడో ఆయన ఈ 10 రోజులుగా చేసిన డ్రామాను చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు పోలీసుల్ని మేనేజ్ చేసుకుంటాడు. ఇన్సిడెంట్ జరిగిన గంట గంటన్నరలోనే నిందితుడిని అరెస్ట్ చేయకముందే, ఎఫ్ఐఆర్ పెట్టకముందే డీజీపీతో ప్రెస్ మీట్ పెట్టిస్తారు. అది కేవలం ఒక పబ్లిసిటీ కోసం చేశాడనో, లేదా అతని మానసిక స్థితి సరిగ్గా లేదనో, అతని దగ్గర ఒక 11 పేజీల లెటర్ ఉందనో ఏదేదో చెప్పి డైవర్ట్ చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా మీడియాను చూడండి ఎలా మేనేజ్ చేశాడో. అది కత్తి కాదు, కేవలం పోర్క్తో అలా లైట్గా గుచ్చాడు. పెద్ద ప్రమాదం ఏం లేదు, చాలా బాగున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఎయిర్పోర్ట్లో దిగగానే నేరుగా ఇంటికి వెళ్ళిపోయాడు అని చెప్పి కొన్ని ఛానళ్లతో, తన సామాజిక వర్గానికి చెందిన ఛానళ్లతో ఎలా ప్రచారం చేయించాడో మనం చూశాం. ఆ రోజే మేము సవాల్ చేశాం చంద్రబాబు నాయుడికి, నువ్వు అన్నం తింటుంటే, గడ్డి తినకుండా ఉంటే జగన్ గారు నేరుగా ఇంటికి వెళ్లారని నిరూపించండి, లేకపోతే రాజీనామా చేయండి అని. దాని మీద ఇంతవరకు ఆన్సర్ లేదు. ఆ తర్వాత చూస్తే ఎవరైనా ఢిల్లీకి వెళ్లి ఒక ప్రతిపక్ష నాయకుడి మీద హత్యాయత్నం జరిగినప్పుడు దాని మీద విచారణ జరిపించండి అని కోరుతారు, లేదా తన ప్రాణానికి కూడా హాని ఉందని చెప్పిన ఆపరేషన్ గరుడ మీద ఎంక్వైరీ వేయమని చెప్తారు. కానీ ఈరోజు రెండింటి వెనక ఉన్నది చంద్రబాబు నాయుడు, లోకేష్ కాబట్టే దాని మీద కేంద్ర విచారణ గాని సిబిఐ విచారణ జరగకుండా ఉండటం కోసం, కీలకమైన వ్యక్తుల కాళ్లు పట్టుకోవడం కోసం ఢిల్లీ చుట్టూ ఎలా తిరిగాడో కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు కనుక ఈ హత్యాయత్నం చేయించకుండా ఉంటే ఈరోజు ఇన్ని రకాలుగా మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శ్రీనివాస్ ఎవరైతే జగన్ గారి మీద హత్యాయత్నం చేశాడో, ఆ అబ్బాయి మీద, ఆయన సెల్ ఫోన్ లో ఉన్న డాటా మీద మీకున్న ఇంట్రెస్ట్, ఫ్యూజన్ హోటల్ కేంద్రంగా జరిగిన ఈ హత్యాయత్నంలో దాని ఓనర్ అయిన హర్షవర్ధన్ చౌదరి మీద ఎందుకు లేదు? ఆయన ఏ పార్టీకి సంబంధించిన వాడు? జనవరి నుంచి కత్తి ఆ హోటల్లో ఉంటే అతను ఎందుకు ఆ కత్తిని కాపాడుకుంటూ వచ్చాడు? ఎందుకు ఒక నిందితుడిని, కేసులున్న వాడిని ఎన్ఓసీ తీయించి తన హోటల్లో ఉద్యోగానికి పెట్టుకున్నాడు? జగన్ గారికి బయట నుంచి కాఫీలు టిఫిన్లు రాకూడదని 2 వారాల కిందటే సిఐఎస్ఎఫ్ కి ఎందుకు కంప్లైంట్ చేశాడు? ఈరోజు ఆయన కాల్ డేటా మీద ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు? మీడియా ముందుకు ఆయన ఎందుకు తీసుకొని వచ్చి ఈ ప్రశ్నలన్నీ అడగట్లేదని నేను అడుగుతున్నాను. ఈరోజు శ్రీనివాస్ వాళ్ళ అన్నని 9 రోజుల తర్వాత ఛానల్స్ లో, మేము వైఎస్ఆర్సీపీకి చెందిన వాళ్ళం, మా కుటుంబం అంతా జగన్ గారి అభిమానులని చెప్పిస్తున్నారే, ఇంతకన్నా సిగ్గుమాలిన పనులు ఇంకోటి ఉందా నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగిన సెకండ్ డేనే ఆ శ్రీనివాస్ అన్న మేము తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళమని స్పష్టంగా చెప్పారు. అది ఛానల్లో వచ్చిన సంగతి కూడా మనం చూశాం. అలాంటిది చంద్రబాబు నాయుడు గారిని కాపాడటం కోసం ఆయన సామాజిక మాధ్యమాలు ఎందుకు ఇంతలా తపన పడుతున్నాయి, ఎందుకు ఇంతగా దిగజారిపోతున్నాయని నేను ప్రశ్నిస్తున్నాను. రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి. ఈరోజు జగన్ గారు ఉంటే ఎవరికి నష్టం, జగన్ గారు లేకుంటే ఎవరికి లాభం? ఈరోజు జగన్ గారి మీద దాడులు చేశారు, కుట్రలు పని జైల్లో పెట్టారు, వ్యవస్థల్ని మేనేజ్ చేశారు. ఎన్ని చేసినా కూడా ఈరోజు కేంద్ర సర్వేలతో పాటు అన్ని కూడా
జగన్ మోహన్ రెడ్డి గారే రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్తే అది విని తట్టుకోలేక ఆయనే అడ్డు తొలగించుకోవాలన్న ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? ఈరోజు ఈ హత్యా ప్రయత్నం చేస్తుంది ఎవరు? అది మిస్ అవగానే తప్పించుకోవడానికి కోతిలా కుప్పిగంతులు వేస్తూ పుచ్చకాయల దొంగ అంటే భుజాలు తడుముకుంటూ ఎవరు మాట్లాడుతున్నారు అంటే చిన్నపిల్లాడు గారు చెప్తాడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అని. ఈరోజు చంద్రబాబు నాయుడు సిగ్గుపడాలి. ఒక ప్రతిపక్ష నాయకుడికి భద్రత కల్పించలేని చేతగాని ప్రభుత్వాన్ని నడిపిస్తున్నందుకు చంద్రబాబు నాయుడు సిగ్గుపడకుండా ఈరోజు వెకిలిగా మాట్లాడతాడు. తన సొంత పార్టీ ఎమ్మెల్యేని చంపేస్తుంటే కాపాడుకోలేని దౌర్భాగ్య పాలనలో ఉన్న చంద్రబాబు నాయుడు వెటకారంగా మాట్లాడతాడు. ఈరోజు ఒక పార్టీతో పొత్తు లేకపోతే ఎన్నికలకు పోలేడు చంద్రబాబు. ఒక ఎలక్షన్లో నించొని గెలవలేని పరిస్థితిలో లోకేష్ బాబు. ఈరోజు వీళ్ళిద్దరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే ఛార్జ్షీట్ లో రిమాండ్ షీట్ లో మీరు చూశారు ఆ కత్తి గొంతుకు తగిలితే అక్కడికక్కడే మరణిస్తాడు అని. అంత సీరియస్ ఇష్యూ జరిగినప్పుడు కూడా దాన్ని ఇంత వికృతంగా వెటకారంగా మాట్లాడుతున్న సునకానందం పొందుతున్నాడంటే ఇతను సునకానంద పార్టీకి జాతీయ అధ్యక్షుడు అవునా కాదా నేను అడుగుతున్నాను. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడిని సునకానంద పార్టీ అధ్యక్షుడనే పిలవాలి. ఈరోజు ప్రతిపక్షాలు కానీ పక్క రాష్ట్రాలు ఉన్న పార్టీలు కూడా ప్రతి ఒక్కరూ జగన్ గారి మీద జరిగిన ఇన్సిడెంట్ ని ఖండిస్తున్నారు, జగన్ గారికి సానుభూతి చూపిస్తున్నారు. అంటే వాళ్ళల్లో విలువలున్నాయి, మానవత్వం ఉంది. కానీ చంద్రబాబు నాయుడులో మానవత్వం లేదు, ఆయనకి విలువలు లేవు, అందుకే ఈ విధంగా వెటకారంగా వికృతంగా మాట్లాడుతున్నాడు. మనందరం చూశాం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించిన వంగవీటి రంగను ఎలా చంపేశాడో మనం చూశాం. చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించిన ఎన్టీఆర్ ని వెన్నుపోటు పడిచి ఆయన చావుకు కారణం ఎలా అయ్యాడో మనం చూశాం. చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించిన వైఎస్ఆర్ గారి మీద ఏ విధంగా కేంద్రంతో కుట్రలు పన్ని ఆయన చావుకు కారణమయ్యాడో మనం చూశాం. ఈరోజు అలాగే తనకు ఎదురు లేదనుకుంటున్న సమయంలో ఈరోజు జగన్ గారు ప్రజాభిమానంతో ఒక సుడిగాలిలాగా వస్తుంటే చూసి తట్టుకోలేక జగన్ గారిని అంతం అందించాలన్న ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేశాడనేది స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే ఈరోజు మేము కేంద్రాన్ని కానీ న్యాయస్థానాన్ని కోరేది ఒకటే, ఈ రాష్ట్ర ప్రభుత్వ కంట్రోల్లో లేని ఒక కేంద్ర సంస్థతోనే ఈ విచారణ జరగాలి, దీని వెనుకున్న నిందితులందరూ కూడా బయటికి రావాలని కూడా కోరుకుంటున్నాం. ఈరోజు మాది కోడి కత్తి పార్టీ అని మాట్లాడతాడు నిన్న ఒంగోలులో. ఎంత సిగ్గులేని వాడు! తన ప్రభుత్వంలో తన ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు, తన పోలీస్ ఫెయిల్యూరు, తన ఫెయిల్యూర్తో తన మీద దాడి జరిగితే అలిపిరిలో దాన్ని సానుభూతిగా మార్చుకుని ఎన్నికలకు పోవాలనుకునే ఒక దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. అలాంటి బుద్ధి ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఇదే వైజాగ్ లో చంద్రబాబు నాయుడు గారి మీద ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింటే అతని ఓవర్ యాక్షన్ కానీ అతని సామాజిక మీడియా ఓవర్ యాక్షన్ ఎంత ఉంటుందో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎటువంటి అల్లర్లు జరగకూడదని ఐఎం సేఫ్, మీరెవరు టెన్షన్ పడద్దండి, భగవంతుడు ఉన్నాడని చెప్పి ఎంత డిగ్నిఫైడ్ గా అక్కడి నుంచి బయలుదేరి హాస్పిటల్కి వెళ్ళాడో మనం చూస్తున్నాం. ఆయనకి చేయి తెగి సీరియస్ కండిషన్ లో రెస్ట్ లో ఉంటే కనీసం జాలి దయ లేకుండా 4 రోజుల్లోనే కడపలో ధర్మ పోరాటం అని పెట్టి ఏ విధంగా మాట్లాడాడో మనం చూశాం. ఈరోజు జేసీ దివాకర్ రెడ్డి గారు అంటాడు ఆయన రెడ్డి కాదని. కులం ఎందుకండి? నాయకుడికి గుణం ఉండాలి. ఈరోజు అదే కడపలో జేసీ దివాకర్ రెడ్డితో, ఆదినారాయణ రెడ్డితో, సోమిరెడ్డితో జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా తిట్టించి కుల రాజకీయం చేయాలని చంద్రబాబు నాయుడు చూస్తున్నాడో మనం చూస్తున్నాం. మళ్ళీ నిన్న ప్రకాశం జిల్లాలో అంటాడు కులాల పేరు చెప్పి ఓట్లు అడగకూడదంట. దయ్యాలు వేదాలు వర్ణించినట్టున్నాయి. చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో చూస్తే మొత్తం కులాల కంపే, కులాల వారీగా మనుషుల్ని విడదీసి చిచ్చుబెట్టి రాజకీయం చేస్తుంది చంద్రబాబు నాయుడు అనేది ప్రతి ఒక్కరూ చూస్తున్న నిజం. అలాంటి చంద్రబాబు నాయుడు ఈరోజు మనం కనుక
ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని పోరాటాలు చేస్తే అది రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్నట్టు, ధర్నాలు ర్యాలీలు చేయకూడదని తన పోలీసు వ్యవస్థని దుర్వినియోగపరిచి ఏ విధంగా మనని అరెస్ట్ చేస్తున్నారో మనం చూస్తున్నాం. కానీ ఈరోజు నువ్వు అధికారంలో ఉండి నువ్వు ఫెయిల్యూర్ అయ్యి నీ చేతగాంతనం వల్ల కేంద్రం ఈరోజు మనకి ఏమి ఇవ్వకపోతే కేంద్రం దగ్గరికి వెళ్లి ధర్మ పోరాటాలు చేయాల్సింది పోయి దొంగలాగా సందుల్లో గొంతుల్లో ధర్మ పోరాటాలు చేసుకుంటూ ప్రజల డబ్బుని దుర్వినియోగం చేస్తున్నావు తప్ప దీనివల్ల ఏమన్నా ప్రయోజనం కలుగుతుందా ఈ రాష్ట్రానికి అని నేను అడుగుతున్నాను. ఈరోజు ఎంత సిగ్గులైనవాడంటే చంద్రబాబు నాయుడు, నా వల్లే గుజరాల్ గాని దేవగౌడ గాని వాజ్పేయి గారు గాని కేంద్రంలో అధికారంలోకి వచ్చాడని గొప్పలు చెప్పుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్న ఎవ్వరూ కూడా బాగుపడిన దాఖలాలు లేదు. గుజరాల్ గారిని మీరు చూశారు, చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్న తర్వాత రిటైర్డ్ అయిపోయారు. ఆ తర్వాత దేవగౌడతో పొత్తు పెట్టుకుంటే ఆయన రిటైర్డ్ అయిపోయాడు. ఆ తర్వాత వాజ్పేయితో పొత్తు పెట్టుకుంటే ఆయన రిటైర్డ్ అయిపోయాడు. పాపం ఇప్పుడు చిన్న వయసులో ఉన్న రాహుల్ గాంధీతో పొత్తు పెట్టుకుంటే ఆయన చిన్న వయసులోనే రిటైర్డ్ అయిపోయేలాగున్నాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని జాతీయ రాజకీయాల్లో ఐరన్ లెగ్ అని చెప్పొచ్చు. ఇతనితో పెట్టుకుని ఎవ్వరు కూడా బాగుపడలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మా తప్పేం లేదు, కేంద్ర పరిధిలో ఉన్న ఎయిర్పోర్ట్ లో జరిగింది అంటే ఎందుకు మీరు జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్న విధంగా మీ కంట్రోల్లో లేని స్వతంత్ర సంస్థతో ఎంక్వైరీ చేయమంటే ఉలిక్కి పడుతున్నారని నేను అడుగుతున్నాను. నిజంగా ఎంత సిగ్గుచేటు విషయం అంటే ఒక సైడు డీజీపీ గారిని ఒక సైడు ఇంటెలిజెన్స్ చీఫ్ ని పెట్టుకొని ఇదంతా ఆపరేషన్ గరుడలో ఒక ప్లాను, ఇది మొత్తం జగన్ గారు కేంద్రంతో కలిసి చేస్తున్న కుట్ర అని చెప్తున్నావే, నీకు సిగ్గుగా అనిపించడం లేదు? ఒక సినిమా లేని ఒక చిన్న ఆర్టిస్ట్ తో గరుడ ప్లాన్ వేయించి దాంట్లో అన్ని జరుగుతున్నాయని అదే ఇంటెలిజెన్స్ పోలీస్ వ్యవస్థ దగ్గర చెప్తున్నారు అంటే మీ ప్రభుత్వం గాడిదలు కాస్తుందని నేను అడుగుతున్నాను. ఆపరేషన్ గరుడల్లో ఉన్నవి జరుగుతుంటే మీ పోలీసులు ఇంటెలిజెన్స్ దున్నపోతుకి పాలు పిండుతున్నాయని అడుగుతున్నాను. అంటే వాళ్ళు పనికిరాని వాళ్ళని మీరే చెప్పినప్పుడు ఆ డీజీపీని తీసేసి ఆ ఇంటెలిజెన్స్ చీఫ్ ని తీసేసి రెండింటికి శివాజీ చౌదరి గారిని పట్టుకోవచ్చు కదా, ఎందుకు పట్టుకోలేదు? చివరికి ముఖ్యమంత్రి మీద కూడా దాడులు జరిగే అవకాశం ఉందని గరుడ ప్లాన్ లో ఉన్నప్పుడు ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఆపరేషన్ గరుడ మీద ఎంక్వైరీ చేయమని ఎందుకు డిమాండ్ చేయలేదని నేను అడుగుతున్నాను. ఇదంతా ఒక డ్రామా. ఆ డ్రామాని శివాజీతో ఆడిస్తోంది చంద్రబాబు నాయుడు లోకేష్. జగన్ గారి మీద హత్యాయత్నం చేయించడానికి హర్షవర్ధన్ చౌదరిని ఫ్యూజన్ హోటల్ ని ఎలా ఎన్నుకున్నారో ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం ఇంకా ఎన్ని ఎత్తులు, ఎన్ని హింసలు, ఎన్ని వినాశనాలు చేయడానికి మీరు సిద్ధమవుతున్నారో మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరే ఒకసారి అన్నారు కాంగ్రెస్ తో వినాశనమే. మరి అలాంటి కాంగ్రెస్ తో ఈరోజు ఎందుకు జత కలుస్తున్నారు? ఏ విధ్వంసాలు సృష్టించడానికి, ఏ వినాశనం చేయడానికి, ఏ రాహుల్ గాంధీ అయితే గుంటూరుకు వచ్చాడో ఆ రాహుల్ గాంధీ మీద చెప్పులు వేయించిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఆయన చెప్పులు నెత్తిని పట్టుకుని ఎందుకు వెళ్తున్నాడు? ఆ రాహుల్ గాంధీతో పొత్తు కోసం ముందు పారిశ్రామికవేత్తల మీటింగ్ అని నీ కోడల్ని పంపిస్తావు, మళ్ళీ బెంగళూరు ఎన్నికలను నువ్వు వెళ్తావు. జగన్ గారు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ తో జత కలిసి ఎన్ని కుట్రలు చేసి ఆ కుటుంబాన్ని టార్గెట్ చేశారో ఈరోజు మీ ముసుగు తొలగిపోయాక అందరికీ అర్థమవుతుంది. కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ పొత్తు చూసి రాష్ట్ర ప్రజలందరూ కూడా చీదరించుకుంటున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. చంద్రబాబు నాయుడు గారి చొక్కా పట్టుకుని నిలదీయాల్సిన సమయం వచ్చింది. 40 సంవత్సరాలుగా దాదాపుగా 40 సంవత్సరాలుగా పోరాడుతున్న కాంగ్రెస్ తో జత కలిసి ఏ విధంగా నువ్వు ఎన్నికలకు వెళ్తున్నావు? ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసి నాశనం చేసిన కాంగ్రెస్ తో మేము ఎలా కలిసి పనిచేయాలి? ఆ రోజు మాతో చెప్పులు వేయించో రాహుల్ గాంధీతో ఈరోజు ఆయన చెప్పులు ఎలా మోయాలి అని
తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆలోచించాలి. కాంగ్రెస్ తో జత కలిస్తే నేను ఉరి తీసుకుంటానన్న కేఈ కృష్ణమూర్తి గారు ఈరోజు ఏం సమాధానం చెప్తాడని నేను అడుగుతున్నాను. కాంగ్రెస్ తో జత కలిస్తే బట్టలు ఉడి తీసుకొడతారన్న అయ్యన్న పాత్రుడు ఈరోజు ఏం సమాధానం చెప్తాడని నేను అడుగుతున్నాను. ఆ రోజు ఎన్టీఆర్ కి వెన్నుపోటు పడిచి తెలుగుదేశం పార్టీని లాక్కుని ఆయన చంపారు. ఈరోజు కాంగ్రెస్ తో కలిసి మళ్లీ ఎన్టీఆర్ గారిని మరోసారి చంపారనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏ కాంగ్రెస్ కైతే వ్యతిరేకంగా ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ స్థాపించాడో ఆ పార్టీని కొన్ని రోజుల్లో కాంగ్రెస్ లో కలిపినా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. తన అధికార దాహం కోసం దేనికైనా కూడా ఆయన సిద్ధమవుతాడనేది మనం చూడాల్సిన విషయం. ఎందుకంటే సొంత పిల్లనిచ్చిన మామే గాడ్సే కంటే హీనం అని చెప్పాడు అంటే మనం ఆలోచించాలి. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు అనేది మామను కాదు, తనకు ఎదురొచ్చిన ఎవరినైనా కూడా లేపేయాలన్న ఆలోచన చేసినప్పుడే ఆ రోజు ఎన్టీఆర్ ఎందుకు చంద్రబాబు నాయుడిని గొడ్డు కన్నా హీనం గాడ్సే కన్నా ఘోరం అన్నాడో ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా స్పష్టంగా అర్థమైపోయింది. ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన హత్య యత్నం అనేది చంద్రబాబు నాయుడు గారి లోకేష్ ఆధ్వర్యంలో జరిగింది అనేది స్పష్టం. అందుకే డీజీపీని మేనేజ్ చేసుకుంటారు, ఈరోజు శ్రీనివాస్ కుటుంబాన్ని మేనేజ్ చేసి మేము వైఎస్ఆర్ అభిమానులని చెప్పిస్తాడు, మీడియాను మేనేజ్ చేస్తారు, కేంద్రంలో వెళ్లి కీలకమైన వ్యక్తులు కాళ్లు పట్టుకొని మా పార్టీని మీతో పొత్తు పెట్టుకోండి కానీ మమ్మల్ని ఈ కేసుల్లో విచారణ జరగకుండా చూడండి అంటాడు. ఏ రోజైనా చంద్రబాబు నాయుడు పొత్తు లేకుండా ఎన్నికలకు వెళ్ళాడో ఒకసారి ఆలోచించండి. మొదటిసారి వెన్నుపోటు పడిచి లాక్కున్నాడు, తర్వాత బీజేపీతో 99, మళ్ళీ 2004 ఏ విధంగా బీజేపీతో వెళ్ళాడు, 2009 ఏ విధంగా మహాకూటమిని వెళ్ళాడు, మళ్ళీ 2014 పవన్ కళ్యాణ్ బీజేపీ. ఈరోజు తన పరిపాలన మీద ఆయనకి నమ్మకం లేదు. ఎందుకంటే ఈ 4.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ ఈ రాష్ట్ర ప్రజల కోసం కానీ చంద్రబాబు నాయుడు చేసింది శూన్యం. తన పరిపాలన గురించి ఎవరు మాట్లాడుకోకూడదు, తన అవినీతి గురించి ఎవరు మాట్లాడుకోకూడదు, తన అసమర్థ పాలన గురించి ఎవరు మాట్లాడుకోకూడదు. కాబట్టి ప్రతిసారి ఎవరితో ఎవరితో పట్టు పెట్టుకుని ఒక చెప్పెత్తుకొని అబ్బా 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 నా కోటేయండి అని అడుక్కుంటాడు. 2014లో ఎలా బీజేపీ మోడీ గారిని పవన్ కళ్యాణ్ గారిని చూపించి అడుక్కున్నాడు ఓట్లు, ఈసారి రాహుల్ గాంధీని చూపించి అడుక్కుందామని రెడీ అయినట్టున్నాడు. ఎందుకంటే మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లడానికి తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్. ఎవరండి తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్? ఏ కాంగ్రెస్ లో పుట్టి పెరిగి బయటకు వచ్చి ఈరోజు అదే కాంగ్రెస్ లో తెలుగుదేశం పార్టీని విలీనం చేస్తున్నారో మీది తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్. జగన్ గారు బీజేపీ కలిసిపోతున్నట్టు బురద జల్లారో పార్టీ పెట్టిన కొత్తల్లో, అదే బీజేపీతో కలిసి 4.5 సంవత్సరం మీరు అన్ని అధికారాలు పొంది మీ ఓటు నోటు కేసును మాఫీ చేయించుకొని ఈ రాష్ట్రానికి కనీసం ప్రత్యేక హోదా గాని, రైల్వే జోన్ గాని, కడప స్టీల్ ప్లాంట్ గాని, మనకు రావాల్సిన విభజన చట్టంలో ఉన్నవి ఏవీ తీసుకురాలని చేతగాని దద్దమ్మ మీరు. ఈరోజు జగన్ గారి అడ్డు తొలగించుకుని ఎన్నికలకు వెళ్లాలనుకున్న మీకు అది రివర్స్ అవగానే ఫ్రస్ట్రేషన్ తో పిచ్చి పిచ్చిగా వాగుతున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే పిచ్చి పొత్తులు పిచ్చి మాటలు. ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటే రాష్ట్రానికి మంచి జరగదు, వెంటనే ఇతని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇస్తేనే బెటర్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆయన నవ్వులు కానీ ఆయన మాటలు చూసి ప్రజలందరూ బెంబేలెత్తిపోతున్నారు. సో చంద్రబాబు నాయుడు గారు నీ ప్లాన్ 1 ప్లాన్ 2 అన్ని కూడా ఫెయిల్యూర్ అయ్యాయి. ఇప్పటికైనా మేము కోరుకున్నట్టుగా స్వతంత్ర సంస్థతో విచారణ చేయిస్తే సరి, లేకపోతే మేము రాష్ట్రపతి గారినైనా కలిసి ఖచ్చితంగా దీని మీద న్యాయపరంగా న్యాయస్థానంలో పోరాడుతూ మరి కేంద్రం కూడా దిగి వచ్చి ఇలాంటి తప్పులు జరగకుండా వ్యవస్థల మీద ప్రజలకి గౌరవం సడలకుండా ఉండే విధంగా ఎంక్వైరీ జరగాలి. దీంట్లో ఉన్న పాత్రదారులు సూత్రధారులు అందరూ కూడా బయటికి వచ్చే విధంగా ఎంక్వైరీ జరగాలి నిష్పక్షపాతంగా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.